ఈ మధ్యకాలంలో ప్రముఖుల విడాకులు బాగా హాట్ టాపిక్ అవుతున్నాయి. స్టార్ జంటలు కొన్ని ఎవరూ ఊహించని విధంగా వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నారు. గత మూడేళ్లుగా చాలా మంది ప్రముఖులు విడాకులు తీసుకున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో జయం రవి కూడా విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. విడాకులు తీసుకోవడం, రెండో పెళ్లి చేసుకోవడం సాధారణంగా మారిపోయిన అంశం. కొందరైతే మూడో పెళ్లికి కూడా సిద్ధం కావడం జనాలను ఆశ్చర్యపరిచే అంశంగా చెప్పాలి. గత మూడేళ్లుగా విడాకులు తీసుకున్న జంటలను చూస్తే బాలీవుడ్ ప్రముఖ జంట అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు. ఏ ఇద్దరు లగాన్ సినిమా తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయారు. ఇప్పుడు అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారు. మన తెలుగులో సమాంత నాగచైతన్య కూడా విడిపోయారు. వీళ్ళిద్దరి విడాకుల వ్యవహారం సంచలనమైంది మీడియాలో. నాగ చైతన్య రెండో పెళ్లి కూడా చేసుకుంటున్నాడు. అలాగే తమిళ స్టార్ హీరో ధనుష్ అతని భార్య ఐశ్వర్యతో విడిపోయాడు. టెన్నిస్ మాజీ క్రీడాకారిణి సానియా మిర్జా తన భర్త షోయబ్ మాలిక్ తో దూరంగా ఉంది. మాలిక్ మరో వివాహం చేసుకున్నాడు. క్రికెటర్ శిఖర్ ధావన్ అతని భార్య ఆయేషాతో విడిపోయి సింగిల్ గా ఉంటున్నాడు. యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా తన భార్య నటాషాకు విడాకులు ఇచ్చేశాడు. మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్య నుంచి విడాకులు తీసుకుని సింగిల్ గా ఉంటుంది. నవాజుద్దీన్ సిద్దికీ ఆలియా సిద్దికీకి విడాకులు ఇచ్చాడు. అలాగే ప్రముఖ సింగర్ హనీ సింగ్ తన భార్య శాలినికి విడాకులు ఇచ్చేశాడు. ఇలా ప్రముఖ జంటలన్నీ కూడా తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నాయి. పెద్దలు ప్రయత్నాలు చేసినా సరే విడాకుల బంధం నిలబడకపోవడంతో స్టార్ జంటలు దూరంగా ఉంటున్నాయి. త్వరలోనే మరిన్ని విడాకుల వ్యవహారాలు ఉండవచ్చు.